మన ఒకరు మాట్లాడుతా, నువ్వు రామాలయానికి మీరు 30 లక్షలు ఇచ్చారు, మీరు హిందూ పక్షపాతిలాగా నేను మాట్లాడితే, నేను చెప్పాను నేను 25 లక్షలు మన మస్జిద్లు కూడా ఇచ్చిన విషయం ఎందుకు మర్చిపోయారు మీరు అని. మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా. అలా కాదు, నేను కూర్చోదే, అది నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను, నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ నాయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన బైబుల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను, దాన్ని కళ్ళకద్దుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్య మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం. ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు. నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు. క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో, కానీ ఇప్పుడు నా ఇంట్లో పూజ కూడా జరుగుద్ది, రోజు దైనందిక పూజ కూడా జరుగుద్ది. నా సెక్యూరిటీ లక్షధిక భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, వారి పండగ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. నేను అలాగే పోయినసారి 10 లక్షలు ఎందుకు ఇచ్చానంటే, ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అవసరాలకి 10 లక్షలు నేను ఇచ్చాను. నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను, ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయి, నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను. నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు. నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపాదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు. ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు. నేను క్రైస్తవ సోదరులకు చెప్పాను, పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను. మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ కలహాల సీమ అయిపోయింది, గొడవల సీమ అయిపోయింది, ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది. అంటే ఈరోజు నేను చెప్పాను, కోనసీమ అనేది కలహాల సీమ కాదు, దాన్ని ప్రేమ సీమని చేద్దాం. నేను అమలాపురం పర్యటనకు వస్తాను, పర్యటన వచ్చినప్పుడు సో పాస్టర్ సోదరులందరికీ చెప్పాను, ముందు మనం ఒక ప్రేమపూర్వకం అందరం కలుద్దాం, అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం, మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం. జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కువ హిందుత్వాన్ని మాట్లాడుతుంటే, నేను హిందుత్వం ఎక్కువ కా నేను మాట్లాడను, నేను నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను. నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను ప్రాక్టీనందు ఆ మతంలో ఆ ధర్మంలో పుట్టాను నేను, అది నా ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను, నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను, మీకోసం నిలబడతాను. మీరు నాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు. అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరులతోటి సోదరిమణులతోటి ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను, నా ప్రేమ మీకు తెలియజేస్తాను. ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు, మీరు నేను ఎలాంటి వ్యక్తిని మీ నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను. నేను వారికి ఒకటే చెప్పాను, నేను బైబుల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ చెప్పిన మాట నాకు గుర్తుండిపోయింది. నన్ను చాలా దగ్గర తీసుకున్నారు ఆవిడ, ఆవిడ చనిపోయారు, స్వర్గస్థులయ్యారు చాలా కాలం క్రితం. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే ఒక వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది. ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది, నేను ఎప్పుడు తగ్గించుకుంటాను, సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను. అది నాకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తాయి. నేనేమనుకుంటానంటే, నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను, చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను
చంపేసుకున్నట్టుగా ఉంది, తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు, ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు. దాన్ని క్రైస్తవుని పిలవండి, అల్లా అని పిలవండి, లేదంటే ఈశ్వరుని పిలవండి, రామాన్ని పిలవండి, జగన్మాతని పిలవండి, ఆ సుప్రీం ఫోర్స్కి అది నిరాకారం. ఆ భగవతత్వం నన్ను ఎప్పుడు కాపాడింది. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు. వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 28 ఎగ్జాక్ట్ చెప్పండి, 28 దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడిని అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికే 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ, వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీకి దారేదలో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి.